రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. ప్రజలు చీకొట్టినా వైసీపీ నేతలు సిగ్గు లేకుండా శవరాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అండగా ఉండకపోగా నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రేయింబవళ్లు తండ్రి కొడుకులిద్దరూ ఆపన్నులకు అండగా నిలుస్తుంటే వైసీపీ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఒక్క వైసీపీ నాయకుడైనా వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని ఈ వైసీపీ పార్టీ, ఈ రాజపీనుగుల పార్టీ, ఈ దిక్కుమాలిన పార్టీ ప్రజలు చీకొట్టినా కూడా ఈరోజు వరదలొచ్చి విజయవాడ తదితర ప్రాంతాలన్నీ నీట మునిగి ప్రజలు అల్లాడుతుంటే ఇలాంటి సమయంలో చేతనైతే సహాయ చర్యలు చేయాల్సింది పోయి బురద రాజకీయాలు చేయడానికి తెగబడ్డారు. ఇదేనా మీ సంస్కృతి జగన్మోహన్ రెడ్డి? మీరు సబ్జెక్ట్ తెలియకుండా ఎందుకు మునిగిపోయిందో కూడా తెలియకుండా చంద్రబాబు గారు ఎందుకు మునిగిపోయిందో పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నా దాన్ని కూడా ఆలకించకుండా మీ దారి మీరు ఏదో ఒకటి మాట్లాడేసి ఎప్పుడెప్పుడు లండన్ ఫ్లైట్ ఎక్కేద్దామా అనే ఆలోచనతో ఉంటే అది ప్రజలు గమనించుకోవట్లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. మీతో పాటు మీ కలుపు మొక్కలు సిగ్గుందా మీకు? అసలు శవరాజకీయాలు చేస్తారా? వరదల్లో మునిగి తేలిన ప్రజలే మిమ్మల్ని చీకొట్టారు, అయినా మీకు బుద్ధి రాల. సీఎంఓలో ఒక ప్రముఖ అధికారి మేనల్లుణ్ణి అక్కున చేర్చుకుని అర్హత లేకపోయినా ఆర్టీసీలో పనిచేసే వ్యక్తిని రాయలసీమకి డివిజనల్ మేనేజర్గా చేసి అతని ద్వారా తిరుమలలో ఎన్ని దందాలు చేశారో ప్రజలందరికీ తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరా మాట్లాడేది నారా లోకేష్ గారి గురించి, చంద్రబాబు గారి గురించి? జగన్మోహన్ రెడ్డి ఇంటికి కోట వేటు దూరంలో ఎన్ని ఎకరాలు కబ్జా చేశారో, ఆ కబ్జా చేసిన వాటికి మీ బినాబీ పేరు, ఒక రెడ్డి గారి పేరు కూడా మాకు తెలుసు. ఆ రెడ్డి గారు ఉండబట్టలేక మీకోసం గెస్ట్ హౌస్ లు కడుతున్న విషయమూ మాకు తెలుసు. మీరా నారా లోకేష్ గారి గురించి మాట్లాడేది? అసలు ఏం పని నీకు ఇక్కడ?